హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హ్యూమనిస్ట్ టీవీ. అతి కొద్ది కాలంలో హ్యూమనిస్ట్ టీవీ 1000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ని దాటింది. దీనికి సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇక టాపిక్లోకి వచ్చేస్తే, గత ఆదివారం మానవవాదంపై కొన్ని ప్రశ్నలు జవాబుల వీడియోని రిలీజ్ చేశాము. అంటే మీరు అడగాలనుకుంటున్న ప్రశ్నలు లేదా మీకు సమాధానాలు తెలిసిండి, ఆ సమాధానాలు ఇతరులకి తెలియచెప్పాలి అన్నప్పుడు ప్రశ్న ద్వారా హ్యూమనిస్ట్ టీవీకి మీరు కామెంట్ రూపంలో పంపమన్నాము. అలా అనేక మంది పంపారు వాటి జవాబుల్ని, అంటే ఆ ప్రశ్నల్ని జవాబుల్ని ఈ వీడియోలో చూద్దాం. మొట్టమొదట బండ్ల తారకరావు గారు మానవవాదం అంటే ఏమిటి అని అడిగారు. సో దీనికి మానవవాదం అంటే ఏమిటి అన్న ప్రశ్నకి నిర్వచనం రూపంలో చెప్పాలి అంటే, హేతుబద్ధ స్వేచ్ఛాలోచనలతో మానవ ప్రగతికి దోహదం చేసే మానవ కేంద్రిత సిద్ధాంతమే మానవవాదం. హేతుబద్ధ స్వేచ్ఛాలోచనలతో మానవ ప్రగతికి దోహదం చేసే మానవ కేంద్రిత సిద్ధాంతం. ఒకసారి వెనక నుంచి చూస్తే ఇది ఏంటి సిద్ధాంతం? ఎలాంటి సిద్ధాంతం? మానవ కేంద్రిత సిద్ధాంతం. అంటే మానవవాదానికి కేంద్రం మనిషే. సో దేనికి ఉపయోగపడాలి? మానవ ప్రగతికి ఉపయోగపడాలి. సో మానవ ప్రగతికి దోహదం చేసే మానవ కేంద్రిత సిద్ధాంతాన్ని మానవవాదం అంటే, అది ఎలా ఉండాలి అంటే హేతుబద్ధ స్వేచ్ఛాలోచనలతో అంటే, సో ఫ్రీ థింకింగ్ అండ్ రేషనల్, హేతుబద్ధ స్వేచ్ఛాలోచనలతో మానవ ప్రగతికి దోహదం చేసే మానవ కేంద్రిత సిద్ధాంతమే మానవవాదం. కొంచెం విడగొట్టి చూస్తే దేవుడి విషయంలో ఉన్నాడా లేడా అనే విషయంలో మానవవాదం ఏం చెప్తుంది? నాస్తికత్వాన్ని చెప్తుంది, దేవుడు లేడు అని. మరి హేతువాదం విషయంలో అంటే చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనల్ని, దాని యొక్క పర్యవసానాల్ని, కారణాలని, కార్యకారణ సంబంధాన్ని అప్లై చేయటంలో ఇది హేతువాద ధోరణిని అనుసరిస్తుంటుంది. అంటే మానవవాది కావాలి అంటే నాస్తికుడు హేతువాది అయ్యున్నవాడే మానవవాది అవుతాడు. సరే, ఇంకా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో ఏ విశ్లేషణ చూసినా మానవాళికి ఉపయోగపడేటటువంటి పద్ధతియే మానవవాదంలో కేంద్రితం అవుతూ ఉంటుంది. ఇక ఇందులో చాలామంది పనిచేసి ఉంటారు కదా. ఎవరెవరు పనిచేశారు అంటే, నాటి బుద్ధుడు దగ్గర నుంచి, బుద్ధుడి యొక్క బోధనలన్నీ ఆ మతం పేరుతో జరుగుతున్న ఆచారాలని పక్కన పెట్టేస్తే, బుద్ధుడు చెప్పిన మౌలిక బోధనలు అన్నీ కూడా మానవవాదంలో భాగమే. బుద్ధుడు, ఆ తర్వాత ఆచరించిన అశోకుడు, తర్వాత మనకి స్వాతంత్రోద్యమ కాలంలో ఎంఎన్ రాయ్ కానీ, అంబేద్కర్ కానీ, ఆ తర్వాత ఆధునిక కాలానికి వచ్చేసరికి బాబు గోగినేని వరకు వీళ్ళందరూ మానవవాదులుగా పేర్కొనబడిన వాళ్ళు. సో జూన్ 21 ప్రపంచ మానవవాద దినోత్సవంగా భారతీయ మానవవాదులు, ఇండియన్ హ్యూమనిస్ట్ పైన ఒక పరిచయ వీడియో ఒకటి పెట్టాను, ఇంట్రో వీడియో. పైన ఐకార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పనిసరిగా మీరు భారతీయ హ్యూమనిస్టులు ఎవరు అనేది ఆ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సత్య 16 ఒక ప్రశ్న అడిగారు. ఈ భూమి మీద మానవవాదం ప్రకారం మనిషి అనేవాడు అద్భుతమే అయితే, ఏ స్థితిలోనైనా వాడి గుర్తులే లేకుండా చచ్చాక తగలబెట్టడం కరెక్టా, దాచిపెట్టడం కరెక్టా అని? బహుశా పూడ్చిపెట్టడం కరెక్టా, తగులబెట్టడం కరెక్టా అనేది ప్రశ్న. సో ఒక్కొక్క మతం ఒక్కొక్క ఆచారాన్ని బోధిస్తూ ఉంటుంది. కొంతమంది తగలబెడతారు చనిపోయిన తర్వాత, కొంతమంది పూడ్చిపెడతారు. సో ఇంకా కొన్ని మతాలు పార్శీలు ఏం చేస్తారంటే, ఒక పెద్ద గుట్ట ఉంటుంది, ఆ గుట్ట పైన పెట్టేస్తే రాబందులు వచ్చేసి ఆ మాంసాన్ని తినేస్తే ఎముకలు అక్కడ పడిపోతూ ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కో ఆచారం ఉంటుంది. సో మానవ వాదం ప్రకారం మనిషి అనేవాడిని చనిపోయిన తర్వాత బెస్ట్ ఉపయోగకరంగా చేయాలంటే, ఏదైనా మెడికల్ కాలేజీలకి గనక బాడీని డొనేట్ చేస్తే భవిష్యత్తులో ఎక్కువ మంది మంచి డాక్టర్లు రావాలంటే డెడ్ బాడీల పైన ఆపరేషన్ చేసి నైపుణ్యాలను సాధిస్తే మంచి సర్జన్స్ ఏర్పడతారు. కాబట్టి డాక్టర్లకు భవిష్యత్ సమాజానికి ఉపయోగపడాలి అంటే కాల్చటమో పూడ్చటమో కాకుండా మెడికల్ కాలేజీలకి డొనేట్ చేయటం అనేది చక్కటి మార్గం అవుతుంది. హ్యూమనిస్టులు అందరూ అదే మార్గాన్ని అనుసరిస్తూ ఉంటారు. వాటిపైన కూడా గతంలో మనం ఒక వీడియో చేశాము, మీరు చూడవచ్చు. తర్వాత వెంకటేశ్వర రెడ్డి గారు ఒక ప్రశ్న అడిగాడు.
Sir, what is the ideology of Abdul Kalam about the book India 2020? So, 1931 2015ల మధ్య జీవించినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం, అబుల్ ఫకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం అంటాము. ఆయన మన దేశంలో డిఆర్డిఓ ఇస్రోలో చీఫ్ సైంటిస్ట్గా పనిచేయటమే కాకుండా మన మిస్సైల్స్ని రూపొందించి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచాడు. 2002లో భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. అత్యున్నత పురస్కారాలైనటువంటి పద్మవిభూషణ్ కానీ భారతరత్న కానీ అనేక అవార్డుల్ని ఆయన పొందాడు. భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయనకి చాలా గౌరవాలు ఉన్నాయి. దీనికి కారణం ఆయన అనుసరించినటువంటి జీవన విధానం చాలా సింపుల్. బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకోలేదు, తర్వాత తక్కువ ఖర్చు, ఆడంబరాలకి విలాసాలకి పోకుండా అతి తక్కువ ఖర్చుతో ఆయన జీవిస్తూ తక్కువ బట్టలు తక్కువ తిండి ఇట్లా. సో ఆ నిరాడంబర శైలి, తర్వాత స్నేహశీలి, ఎక్కువ మందితో ఫ్రెండ్లీగా ఉండటం, తను అనుకున్న లక్ష్యం వైపు అందరినీ మోటివేట్ చేయటం, ఇవి చాలా చక్కటి లక్షణాలు. దాంతోపాటు చిన్నప్పుడు ఆయన పెరిగిన ప్రాంతంలో వాతావరణం హిందూ ముస్లింల పట్ల చక్కటి సఖ్యత ఉండేది. ఎందుకంటే వీళ్ళ నాన్నగారు అక్కడ మసీదులో ప్రార్థన చేసి నమాజ్ చేసేటటువంటి ముఖ్య వ్యక్తి అయితే, వాళ్ళ ఫ్రెండు అక్కడ పక్షి లక్ష్మణ శాస్త్రి గారు అక్కడ రామాలయంలో పూజారి. సో హిందూ ముస్లింలు బాగా చక్కగా కలిసిమెలిసి పెరిగేటటువంటి రామేశ్వరం ప్రాంతంలో పెరిగాడు కాబట్టి ఆయనకు కూడా అందరూ అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండాలనేటటువంటి భావన ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన అనేక స్టూడెంట్స్కి అనేక సెషన్స్, రకరకాల మీటింగులు పెట్టడం, వెళ్ళటం, కలవటం, వాళ్ళ ప్రశ్నల జవాబుల కార్యక్రమాలు పాల్గొనటం ఇలాంటివి చేసేవారు. అందులో ఒక అమ్మాయి అడిగింది, నీ కోరిక ఏంటమ్మా అంటే, అభివృద్ధి చెందిన భారతదేశంలో ఉండాలనుకుంటున్నాను అని. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు అభివృద్ధి చెందే దేశం అని పేర్కొన్నాం. 70 ఏళ్ళైనా ఇప్పటికీ అదే మాట అంటున్నాం, మనం అభివృద్ధి చెందలేదు, చెందుతూ ఉన్నట్టే అని రాసుకున్నాం. అభివృద్ధి చెందిన దేశంలో ఉండాలి. అప్పుడు ఆయన ఆలోచించి భారతదేశం అభివృద్ధి చెందాలి అంటే ఏం చేయాలి అని ఒక బుక్, ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసుకున్నాడు. దాని పేరే సో ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం. ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం అని చెప్పేసి అందులో ఆయన అద్భుతమైన భావాల్ని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఒక 5 ఏరియాస్ని గుర్తించాడు. ఈ 5 ఏరియాస్లో కనుక భారతదేశం కష్టపడితే ఖచ్చితంగా ఒక సూపర్ పవర్గా ఎదగలుగుతుంది అని. అవి ఏంటంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రిలయబుల్ అండ్ క్వాలిటీ ఎలక్ట్రిక్ పవర్, సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, సెల్ఫ్ రిలయన్స్ ఇన్ క్రిటికల్ టెక్నాలజీస్. ఈ 5 ఏరియాస్లో దృష్టి పెట్టాలి అన్నారు. అలానే ఆయన రాసినటువంటి ఇగ్నైటెడ్ మైండ్స్ కానీ, వింగ్స్ ఆఫ్ ఫైర్ కానీ చాలామందికి స్ఫూర్తిని కలుగు చేసినాయి. సో రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు చాలామంది అడిగారు, మీరు ముహూర్తం పెట్టుకున్నారా అని. భూమి సూర్యుళ్ళు సరైన గతిలో తిరుగుతున్నంత కాలం ప్రతిరోజు ప్రతి క్షణము మంచిదే అని ఆయన బదులిచ్చారు. సో అట్లా ఆయన మీద చాలా పాజిటివ్గా ఉంది. మరి విమర్శలే లేవా అని అడిగితే చివరి దశలో కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన ముస్లిం అయి ఉండి సంస్కృతం నేర్చుకొని భగవద్గీత శ్లోకాలు చదవటం ప్రారంభించగానే ముస్లిములు ఆయన్ని నెగిటివ్గా మాట్లాడటం మొదలైంది. తర్వాత సత్యసాయిబాబా దగ్గరికి వచ్చి ఆయన మీద కవిత రాయటం, ఇట్లాంటి స్వామీజీలు బాబాలని ఒక సైంటిస్ట్ అయి ఉండి ఇట్లాంటి దొంగల దగ్గరికి వచ్చేసి వాళ్ళకి దండాలు పెట్టడం అనేది చాలా వరకు సైన్స్ని ప్రచారం చేసే కార్యకర్తలకు కానీ, దేశంలో సైన్స్ని ముందుకు తీసుకెళ్లాలనుకున్న వాళ్ళకి కానీ ఒక ఐకాన్గా నిలవాల్సిన వాడు ఇలా వెనుకబడిపోయాడు ఏంటి అనేటటువంటి భావనలు వచ్చేసింది. ఏది ఏమైనా కానీ ఆయన చేసిన కృషిని, ఆయన నిబద్ధతని, నిరాడంబరతని మనం ఖచ్చితంగా గౌరవించాలి. సో కొన్ని మనకి నచ్చని అంశాలు ఏంటంటే, ఆయన చివరి కాలంలో స్వామీజీలు బాబాలని అనుసరించటం, అక్కడికి వెళ్ళి కలవటం, తర్వాత ఆయన దైవం పట్ల ఇలాంటి కొన్ని
భావాలని వ్యక్తపరచని వాటిని మనకి నచ్చని వాటిని దూరంగా పెట్టుకోవడం. సో ఇదండి సింపుల్గా మీరు అడిగినటువంటి ఈ ప్రశ్న. తర్వాత ఏడుకొండలు పెరుమాళ్ళ గారు ఒక ప్రశ్న అడిగారు. నమస్కారం సార్, మానవతావాదం గురించి మంచి వివరణ ఇస్తున్నారు. శాస్త్రీయ విద్యా విధానం యొక్క ప్రాముఖ్యత, శాస్త్రవేత్తలు ఈ సమాజ ప్రగతికి పడిన పాట్లు గురించి చక్కగా వివరిస్తున్నారు. ప్రశ్నల సమాధానాల కార్యక్రమం కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను అన్నారు. మానవవాదం, మానవతావాదం వేరువేరు. హ్యూమనిజం, హ్యూమనిటేరియనిజం. మానవవాదంలో మానవుడే కేంద్రం. మానవతావాదం అంటే అది కేవలం జాలి, దరుణ, దయ, కరుణ ఇలాంటి భావాలకే. ఎంఎన్ రాయ్ మానవవాదానికి ప్రతీక అయితే మానవతావాదానికి మదర్ తెరిసా ప్రతీక. ఆవిడని హ్యూమనిస్టులు అంగీకరించరు. ఇది అది ఫ్రెండ్స్. ఓకే, ప్రశ్నల విషయానికి వస్తే ఏడుకొండల పెరుమాళ్ళ గారు వేసినటువంటి ప్రశ్నలు. ఒకటి, మనము విశ్వ ఆవిర్భావం గురించి, బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం గురించి చెప్తున్నాం కదా. బిగ్ బ్యాంగ్ ముందున్నటువంటి పరిస్థితి గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి, కొంచెం వివరించగలరు? వీలైతే ఒక వీడియో చేయగలరు అని. నిజమే, ఈ టాపిక్ని వివరించాలంటే ఒక వీడియోనే చేయాలి, ఇందులో చెప్పడం సాధ్యం కాదు. అయినా ఒక్క మాట చెప్తాను, పదార్థానికి ఉన్నటువంటి లక్షణం, మొత్తం ఈ విశ్వం మొత్తం ఒక పదార్థంతో నిర్మితమైందే కదా. ఈ పదార్థానికి ఉన్న లక్షణం వ్యాకోచించటం. వ్యాకోచిస్తూ ఒకనొక దశ తర్వాత వ్యాకోచించడం ఆగిపోయి సంకోచించటం. ఈ సంకోచిస్తూ బాగా దగ్గరకు వచ్చేసేస్తే ఒక చిన్న స్పూను కూడా టన్నుల బరువు కలిగినటువంటి పదార్థంగా మారుతుంది. సో అంత దగ్గరికి రావటం వల్ల పీడనము, ఉష్ణోగ్రతలు ఎక్కువై పేలిపోతుంది. పేలిపోయినప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఎంత దూరం ఎక్స్పాండ్ అవుతుంది? ఈ ఈ దీని ఫస్ట్ మూమెంట్ ఆగిపోయే వరకు. అక్కడి నుంచి మళ్ళీ, సో క్లుప్తంగా చెప్పాలంటే ఒక బిగ్ బ్యాంగ్కి ఇంకొక బిగ్ బ్యాంగ్కి మధ్య ఉన్నటువంటి దాన్నే మనం కాలం అంటున్నాం. సో బిగ్ బ్యాంగ్కి ముందు ఏమవుతుంది? మరొక బిగ్ బ్యాంగ్కి, ఆ బిగ్ బ్యాంగ్కి మధ్య ఉన్న ప్లేస్ అవుతుంది, అదే టైం. సో అంతేగాని బిగ్ బ్యాంగ్ ముందు ఏమై ఉంటుంది అంటే, ఇప్పుడు కొంతకాలం తర్వాత భూమి, సూర్యుడు, గెలాక్సీలు, ఈ విశ్వం మొత్తం ఒక దగ్గరకు వచ్చేసేసి కలిసిపోయి మళ్ళీ పేలితే ఎట్లా ఉంటుందో, దానికి దీనికి మధ్యలో మనం ఉన్నాం. సో దీనికి ముందు ఏముంటుంది అంటే మళ్ళీ అదే ఉంటుంది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఏ సైకిల్. సో ఒక చక్రం లాగా నడుస్తూ ఉంటుంది. తర్వాత నెంబర్ టూ, ఐన్స్టీన్ కాంతి వేగం అన్ని సందర్భాల్లో స్థిరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. అలా కాంతి వేగాన్ని స్థిరంగా ఉండేట్లు ఏదైనా శక్తి పనిచేస్తుందా, వివరించగలరు అన్నాడు. నిజానికి ఐన్స్టీన్ కాంతి వేగం అన్ని సందర్భాల్లో స్థిరంగా ఉంటుందా అన్నది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఏంటంటే దాన్ని E=mc² అనే సూత్రంలో వివరించినప్పుడు సి అనేది కాంతి వేగం, ఇది స్థిరాంకంగా తీసుకున్నారు. సో ఎనర్జీ అనేది మాస్ని బట్టి ఉంటుంది. పదార్థం ఎక్కువైతే ఎనర్జీ ఎక్కువ అవుతుంది, లేదా పదార్థం తక్కువైతే ఎనర్జీ తక్కువ అవుతుంది అనేది. కాకపోతే ఈ కాంతి వేగం స్థిరంగా ఉంటుందా ఉండదా అన్నదానికి మొట్టమొదట ఈ ప్రయోగాలు చేసి నిర్ధారించిన వ్యక్తి జీన్ ఫోకాల్ట్. జీన్ ఫోకాల్ట్ 1850వ సంవత్సరంలో ఈ ప్రకటన ఏం చేశాడంటే, ఒక్కొక్క యానకంలో కాంతి వేగం ఒక్కో రకంగా ఉంటుంది. ఇప్పుడు గాలిలో ఒక కాంతి వేగం ఉంటే నీటిలో ఇంత స్పీడ్గా ఉండదు, ఇంకో పదార్థంలో ఇంకొంత వేరుగా ఉంటుంది. యానకాన్ని బట్టి కాంతి వేగం మారుతుంది అనేది ఆయన నిరూపించాడు. ఇక ఐన్స్టీన్ చెప్పినటువంటి స్థిరాంకం 1905లో చెప్పబడింది. సో ఇది దానికి ముందు ఒక పదాన్ని వాడాలి, శూన్యంలో కాంతి వేగం మారదు. సో మనం ఇక్కడ కాంతి వేగం స్థిరము అన్నది ఏంటంటే శూన్యంలో కాంతి వేగం స్థిరం. ఒకవేళ అలా కాకుండా అది ఇంకొక యానకంలోకి ప్రవేశిస్తే ఖచ్చితంగా మారుతుంది. సో శూన్యంలో వేగంలో ఉన్నటువంటి వస్తువు దానికి ఏ అవరోధము లేనంతకాలం అలా కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి మనకున్నటువంటి ఫిజిక్స్లో ఇప్పటికి తెలిసిన సూత్రాలన్నిటిని మీరు ఎటు నుంచి ఎటు అప్లై చేసినా కానీ ఈజీగా ఉంటుంది. ఏంటంటే శూన్యంలో అని అర్థం చేసుకుంటే శూన్యంలో కాంతి వేగం స్థిరంగా ఉంటుంది, యానకానికి మారుతూ ఉంటుంది. సో E=mc² అయినా ఇంకొకటైనా ఇది శూన్యంలో కాంతి వేగాన్ని స్థిరంగా చెప్పినాయి కానీ యానకాలు మారుతూ ఉన్న దశల్లో కాదు అనేది మీరు
అర్థం చేసుకోగలరని అనుకుంటాను. తర్వాత తిచ్చు ప్రదీప్ గారు మొదట భూమి ఆవిర్భావం నుండి మొదలెట్టండి సార్ అన్నారు. సో నిజమే, విశ్వావిర్భావం, సౌర కుటుంబ ఆవిర్భావం, భూమి ఆవిర్భావం అంటే ఈ పరిణామక్రమం, విశ్వ పరిణామం, అలానే జీవ పరిణామం, మానవ పరిణామం. ఒక 5-6 వీడియోలు చేయాలని ప్రాసెస్లో పెట్టుకున్నాము, అతి త్వరలో వాటిని విడుదల చేస్తాము. మనం ఏదో 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ ఏర్పడటం దగ్గర నుంచి 13.1 బిలియన్ సంవత్సరాలు అప్పుడు గామా కిరణాలు బద్దలవటం, 12.85 సంవత్సరాలప్పుడు తొలి గెలాక్సీ ఏర్పడటం, 11 బిలియన్ సంవత్సరాలప్పుడు మన మిల్కీవే పాలపుంత గెలాక్సీ అంటాం కదా అది ఏర్పడటం, దాని డిస్క్ ఏర్పడి ఒక చట్రంలాగా మారటాన్ని 8.8 బిలియన్ సంవత్సరాల క్రితం, అలానే 4.57 సంవత్సరాల క్రితం సౌర కుటుంబం, 4.4 బిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఏర్పడటం. ఇలా మొత్తం పరిణామ క్రమాన్ని పూర్తిగా ఒక గ్రాఫికల్ వీడియోగా ట్రై చేస్తున్నాము. ఒకటే వీడియోలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు అయితే చాలా లెంతీ వీడియో అవుతుంది కాబట్టి 2-3 ముక్కలుగా విడగొట్టేసి మిగతా ప్రశ్నలకి సమాధానాలు తర్వాత వీడియోలో తెలుసుకుందాం.